విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ అన్న నన్నమూరి తారక రామారావు గారు వారసుడిగా 1974 తాతమ్మ కళ చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమై తన అద్భుత నటనతో తిరుగులేని అగ్ర కథానాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ 99 సినిమాల్లో ఎన్నో సామాజిక చైతన్యం పౌరాణికం జానపద అన్ని రకాల పాత్రలు పోషించి ఇవాళ ఆయన వారసత్వంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 100 చిత్రాలు పూర్తి చేసుకున్న తొలి తెలుగు అగ్ర కథానాయకుడు మా అన్నయ్య నన్నమూరి బాలకృష్ణ గారు. ముఖ్యంగా ఆయన చేసిన 99 చిత్రాలు అభిమానుల దృష్టిలో పెట్టుకొని తెలుగు ప్రజల దృష్టిలో పెట్టుకొని సామాజిక బాధ్యత ఎన్నో సినిమాలు చేసి ఇవాళ 100వ చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 2000 సంవత్సరం కాలం నాటి ఒక చారిత్రకారుని యొక్క చరిత్రను భావి తరాలకు అందించాలని ఒక సంకల్పంతో శాతవాహన సార్వభౌముడు గౌతమిపుత్ర శాతకర్ణి కథాంశంతో మనం ముందుకు రాబోతున్న శుభ సందర్భంగా భావి తరాలకు ఈ చారిత్రకారుని యొక్క చరిత్ర అవసరమని చెప్పి అంజనీపుత్ర క్రిష్ దర్శకత్వంలో బసవతారక పుత్ర మా అన్నయ్య నన్నమూరి బాలకృష్ణ గారు తన 100వ చిత్రంగా ఈ చిత్రం చేసిన శుభ సందర్భంగా అఖండ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన సర్వమత శత పుణ్యక్షేత్రాలలో 100 కేజీల కుంకుమార్చన చేస్తూ అలాగే 23 శివలింగాలలో రుద్రాభిషేకాన్ని నిర్వహించి సర్వమత దేవాలయాలలో ప్రార్థనలు చేసి ఈ పవిత్ర కార్యం బాలయ్య బాబు సుఖ సంతోషాలతో నిన్ను 100 ఏళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మా అభిమానులు ఆయనకు జీవితాంతం ఇలాగే ఉంటామని అలాగే ఈ చిత్రం దర్శకత్వం వేసిన దర్శకుడు నిర్మాతలు అందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అంతేకాకుండా ఈ మహాపుణ్యకారం కేవలం అభిమానుల కోసమే కాకుండా చిత్ర విజయ చిత్రం కోసమే కాకుండా దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని ఈ దైవ కార్యాన్ని మేము ఇవాళ మహాపుణ్య దైవ కార్యాన్ని మా అన్నయ్య నందమూరి బాలయ్య గారి ఆశీస్సులతో ఈరోజు ఈ యాత్రను మొదలు పెడుతున్నందుకు నా ఒక అభిమానిగా ఆయన జీవితాంతం నాకు ఈ అవకాశానికి ఇచ్చినందుకు రుణపడి ఉంటానని కోరుకుంటూ మీ అందరికీ ఈ సెలవు తీసుకుంటున్నాను. శతచిత్ర యోధ శతమానం భవతి అనే ఒక గొప్ప కార్యక్రమం తలపెట్టిన జగన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అండ్ మా యూనిట్ అంతా తరఫున నందమూరి అభిమానుల తరఫున గౌతమి పుత్ర శాతకర్ణిగా ఆయన చూడబోతున్న విశేష తెలుగు ప్రేక్షకుల తరఫున మరొకసారి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక శాలివాహన శకం మనం మంత్రాలు వింటున్నప్పుడు భరతవర్షే భరతఖండే శాలివాహన శకే అని ఆరంభిస్తాం. ఈ శాలివాహన శకకర్త శాతవాహన సార్వభౌముడు శాతకర్ణి. ఒక తెలుగువాడు ఒక దేశం మొత్తాన్ని ఊహించి ఒక దేశాన్ని అనేక ముక్కలు ముక్కలుగా ఉన్న గణరాజ్యాలన్నీ ఒక అఖండ రాజ్యంగా కలిపిన శాతకర్ణి, ఆయన చక్రవర్తి అయిన రోజు ఉగాదిగా మనందరం జరుపుకుంటాం. అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఒక గ్రేట్ వారియర్ గురించి మనకు తెలియపోవటం మన దురదృష్టం. ఇప్పుడు ఒక ఈ చిత్ర రూపంలో మనందరి ముందుకి శాతకర్ణి యొక్క కథ బయటకు వస్తుంది. దీనిని రిలీజ్కి ముందు ఈ 99 చిత్రాలు పూర్తి చేసుకొని బాలయ్యబాబు 100 చిత్రంగా వస్తున్నప్పుడు గమ్మత్ ఏంటంటే శాతకర్ణి అంటే 100 చెవులు కలవాడు అని అంటాం. అదేవిధంగా శతకరణుడు అని 100 కరములు కలవాడు అని కూడా అంటాం. 100వ చిత్రం కావటం ఇవన్నీ కాకతాళీయం అండ్ ఏదో ఒక దైవానుగ్రహం. ఇలాంటి టైంలో 100 పుణ్యక్షేత్రాలకి శతచిత్ర యోధ శతమానం భవతి అని ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని చేస్తున్న జగన్కి అనేక ఇప్పుడు ఈయన శాతకర్ణి దేశాన్ని మొత్తం ఒక ఐక్యం చేసి అంత దేశమంతా పరిపాలన చరిత్ర అనేక గుళ్ళకి అనేక ఇక్కడ ఉన్న మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, బౌద్ధారామాలు కావచ్చు తిరిగి ఈ చిత్ర విజయానికి ద సేమ్ టైం శాతకర్ణి ఒక స్పిరిట్ని మొత్తాన్ని తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జగన్, ఆల్ ద వెరీ బెస్ట్. అందరికీ నమస్కారం. ఇవాళ హెల్పింగ్ హ్యాండ్స్ అనంతపురం జగన్ గారు ఆయన సహచరులంతా కలిసి ఈ యొక్క భారతదేశపు శతపుణ్యక్షేత్ర చైత్ర యాత్ర గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం నా 100వ చిత్రం కావడం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే మొత్తం అందరు కలిసి ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ నుంచి ఇక్కడ అన్ని భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు అంటే గుళ్ళు
మసీదులు అలాగే చర్చిలు వాటన్నిటి కూడా సందర్శించి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి అంటే ఈ నెల 19-20 వరకు అంటే అన్ని మొత్తం అష్టాదశ శక్తిపీఠాలు కావచ్చు లేకపోతే మిగతా అన్ని ఈ శబర శవిక్షేత్రాలు కావచ్చు అలాగే స్వామి వెంకటేశ్వర స్వామి క్షేత్రాలు కావచ్చు ఆ అంశం అందరి అంశాల యొక్క ప్రేక్షేత్రాలన్నింటి కూడా దర్శించి 19-20కి పూర్తి చేసుకుని ఇక్కడ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శించి మన చిత్రం ఆడియో ఫంక్షన్ రోజున వాడి కార్యక్రమాన్ని పుణ్య కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు. చాలా బృహత్ అంటే ఎంతో పవిత్రమైన ఎంతో మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఈ గౌతమిపుత్ర సాతకర్ణి అన్నది చాలామందికి దురదృష్టవశాత్తు ఆయన గురించి ఎంతోమందికి తెలియదు. ఏదో మనకి వేరే రాజుల గురించి మాట్లాడుకుంటాం కానీ మన శక పురుషుడు ఎవరితోనైతే ఈ శకం ప్రారంభమైందో ఈ ఉగాది పండుగ ఏదైతే మనం జరుపుకుంటున్నాం వివిధ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు మనం చూస్తే మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా అక్కడ మరీషస్ కావచ్చు లేకపోతే అక్కడ బాలీలు కావచ్చు అక్కడ కూడా ఈ యొక్క పండుగని ఆయన పేరు ముందు తలుచుకుని ఉగాది పండుగ జరుపుకోవడం జరుగుతుంది చేసుకోవడం జరుగుతుంది. అలాగే మరి వాళ్ళ చిత్ర నిర్మాతలు అటు రాజీవ్ రెడ్డి గారు అలాగే సాయిబాబా గారు జాగరణమూడి అలాగే మా చిత్రాన్ని సమర్పిస్తున్న విపో శ్రీనివాస్ గారు అయితే వాళ్ళందరూ ఇంకా ముందుగా వచ్చి అలాగే మా దర్శకులు మా దర్శకుడు కృషి గారు వచ్చి చిత్రం ఇట్లా నిర్మాణం తలపెట్టామన్నప్పుడు ఇదంతా ఒక దైవ ప్రేరణగా ఇది ఎందుకంటే ఎవరికి ఇప్పటిదాకా తట్టని ఓ పాత్ర ఎవరికి ఎక్కువగా తెలియని పాత్ర ఈ యొక్క పాత్ర శకపురుషుడు గౌతమిపుత్ర సాతకర్ణి గురించి ఎవరైతే తన తల్లి పేరుని తన ఇంటి పేరుగా పెట్టుకున్నాడో ఆ తర్వాత వరుస క్రమంలో అతని తర్వాత అతని వారసులంతా కూడా వాళ్ళ తల్లుల పేర్లు పెట్టుకోవడం జరిగింది. అటువంటి ఒక మంచి చిత్రాన్ని సంకల్పించామని చెప్పినప్పుడు అది దైవ ప్రేరణగా భావించి వెంటనే ఒక తెలుగు భాష సంస్కృతి మన తెలుగు జాతి మా ఎలాగైతే అన్నా రామారావు గారు విశ్వవ్యాప్తంగా ఆయన వెన్నెముక మీద ఈ తెలుగు జెండా ఎగరవేశారు అలాగే తెలుగు ఒక తెలుగు బిడ్డగా అలాగే ఆ తారక రాముని వారసునిగా ఈ చిత్రాన్ని వెంటనే చేయాలి మనం మన తెలియని కథని తెలుసుకోవాల్సిన ఎంతో అత్యవసరమైన తెలుసుకోవాల్సిన కథని అందరికీ తెలియజేయవలసిన ఒక తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే మనం చూస్తున్నాం వచ్చే తరుణం కూడా ఎలా ఈ యొక్క మన సంస్కృతికి మన సంప్రదాయాలకు మన భాషకు దూరం అవుతున్నారు వాళ్ళందరికీ ఈ యొక్క మాధ్యమం ఏదైతే మా చేతిలో ఉందో అస్త్రం సినిమా ద్వారా ఈ యొక్క సినిమానే కాకుండా ఈ యొక్క పురుషుడు వెనుక ఉన్న ఎంతో గొప్ప చరిత్ర దాన్ని ఒక రూపకల్పన చేసి అందరికీ అందజేయాలన్న మంచి సత్సంకల్పంతో ఈ చిత్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ చిత్రం పూర్తిగా వచ్చింది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు మేము కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాం సినిమాని అతి త్వరలో పూర్తి చేసుకుని మీకు కూడా అందించాలని సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాము. మిగిలింది ఒక పాట మిగిలింది ఈ 20 చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది మిగతా అన్ని పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే మన దాశరథ గారు ఒక కావ్య మాట అన్నారు కనిపించిన భూగర్భంలో దాచిన బడబాలనంతో నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు అందరూ అని అలాగే ఈ యొక్క గౌతమిపుత్ర సాతకర్ణి చిత్రం కూడా ఒక కానరాని భాస్కరుని ఒక కథ గౌతమిపుత్ర సాతకర్ణి. వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎంతో మంచి కార్యక్రమాలు చేపట్టాం కాబట్టి తప్పకుండా ఈ యొక్క చిత్రం మొదటి నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా చిత్రంలో అన్నీ కూడా మళ్ళీ అలా అన్నీ సమకూరాయి. చిత్రం ఏదో దైవ ప్రేరణగా మేము ఏదనుకుంటే అది జరుగుతూ ఆ భగవంతుడు ఆశీస్సులు కానీ భావిస్తాం. ఇంత మంచి చిత్రాన్ని తలపెట్టినందుకు మరొకసారి ఈ యొక్క అద్భుతమైన చిత్రాన్ని మీకు అందించడానికి అంటే బిహైండ్ ద స్క్రీన్ కార్యక్రమమైన మా నిర్మాతలు సాయిబాబా గారికి జాగరణపూడి సాయిబాబా గారికి అలాగే రాజీవ్ రెడ్డి గారికి అలాగే చిత్రాన్ని సమర్పిస్తున్న విపో శ్రీనివాస్ గారికి అలాగే
మా చిత్ర దర్శకులు కృష్ గారికి ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ చిత్రం ఏదైతే మీరు ఊహించుకుంటున్నారో చిత్రం అంటే ఇది ఒక తెలియని కథ కాబట్టి మీ ఊళ్ళని మించి ఉంటుంది ఈ చిత్రం. ఎందుకంటే ఎంతమంది వచ్చారు చరిత్రకారులు అందరినీ రికార్డ్ చేశారు, శేషదేవరాయలను లేకపోతే అశోకుడను చంద్రగుప్తుడను ఇవన్నీ చేస్తున్నారు. కానీ మన దురదృష్టంతో నేను చెప్పినట్టు ఈయన గురించి చాలా తక్కువ తెలుసు మనకి. అటువంటిది ఎంతోమందిని సలహాలు తీసుకుని, ఎందుకంటే ఎంతోమంది అనుభజ్ఞులు మొన్న ఆయన కాలం చేశారు, ఆయన శాస్త్రి గారు, ఆయన పరబ్రహ్మ శాస్త్రి గారు, పరబ్రహ్మ శాస్త్రి గారు ఆయన పరమపదించారు. ఆయన మొన్ననే రెండు మూడు నెలల క్రితం ఆయన మొదటి శాతమానం తెలుగు వారు అని రుజువు చేసింది ఆయన. అలాగే ఆయన రుద్రదేవి మీద కూడా ఎన్నో రీసెర్చ్లు చేయడం జరిగింది. అలాగే ఎంతోమంది అలాంటి పండితులు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఆర్కియాలజీ కానివ్వండి, ఆర్కైవ్స్ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి సలహాల మేరకు ఈ సినిమా నుంచో చక్కగా మీకు అందించాలన్న మా ఈ యొక్క ప్రయత్నాన్ని తప్పకుండా భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని చిత్రం మీరు అనుకుంటున్న రేంజ్కి, మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో రేంజ్కి తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి రథసారథి అయిన అనంతపురం జగన్ గారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమే కాదు, అది ఎటువంటి కార్యక్రమం అయినా ఎన్పీకే హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరుతో, ఆ స్వచ్ఛందమైన సంస్థ పేరుతో వాళ్ళు సొంతంగా డబ్బులు వేసుకుని ఎవరి దగ్గర నుంచి విరాళాలు స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు, అంతే తప్పితే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలతో వాళ్ళు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వాళ్ళు ఆపాదించుకున్నారు. అందరు ముందుకు వస్తున్నారు ఆయనకి విరాళాలు ఇవ్వడానికి, మంచి సాంఘిక సంక్షేమ సాంఘిక కార్యక్రమాలన్నింటిలో వాళ్ళు కూడా పాల్పంచుకోవడానికి, సో చదువు రాని వాడికి చదువులు చదువు చెప్పించడం, అలాగే ఆర్థికంగా, అలాగే పుస్తకాలు పంపిణీ అయితేనేమి, అలాగే ఈ యొక్క హెల్త్ శిబిరాలు ఆరోగ్య శిబిరాలు పెట్టడం అయితేనేమి, ఇలా ఎన్నో కార్యక్రమాలు, అలాగే ఆయన శిష్య బృందం అందరూ కూడా అంటే అనుచరులందరూ కూడా నా సోదరులందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో, కేవలం ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాదు, దీన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఈ యొక్క ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ అటు కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, మిగతా ఇతరత్ర రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో కూడా వాడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజా సంక్షేమ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు వాడికి మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.